చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితి పార్టీగా మార్చినందుకు జాతీయ పార్టీ ఆవిష్కరణ సంబరాలు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయిందని దాన్ని మార్చడానికే సీఎం కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. భారత దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నదని భారతదేశ అభివృద్ధికి ఎన్నో వనరులు ఉన్న దేశం అభివృద్ధి చెందటం లేదని ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పార్టీగా మార్చడం జరిగిందని బీఆర్ఎస్ చిన్నశంకరంపేట మండల అధ్యక్షులు రాజు తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితి పార్టీగా మార్చినందుకు జాతీయ పార్టీ ఆవిష్కరణ సంబరాలు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, చిన్నశంకరంపేట సర్పంచ్ రాజ్రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయిందని, భారతదేశ అభివృద్ధికి దేశంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ అభివృద్ధి చెందలేకపోతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అందుకే భారతదేశాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నీళ్లు, నియామకాలు, రైతులు దేశ అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, భారత రాష్ట్ర సమితి పార్టీ మండల అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, పిఎస్సిఐ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మీర్జాపల్లి సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎమా వెంకటేశం, భారత రాష్ట్ర సమితి చిన్నశంకరంపేట మండల కోశాధికారి రవీందర్, బీఆర్ఎస్వి మండల అధ్యక్షులు ఇమ్మడి నరేష్, బందెల ప్రభాకర్, చిన్నశంకరంపేట ఉప సర్పంచ్ చిరంజీవి, పట్టణ అధ్యక్షులు ఏమా చంద్రం, దుర్గపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విజయదశమి రోజున తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గారు, మరి నేషనల్ వైజ్ గా జాతీయ స్థాయిలో మరి టీఆర్ఎస్ నిర్వహణ చేస్తూ బీఆర్ఎస్ గా కొత్త పార్టీ స్థాపించడం జరిగింది. వారికి శుభాకాంక్ష తెలియజేస్తూ మరి దేశంలో మరి రెండే వర్గాలు ఉండాలి, మరి ఆ రెండు వర్గాలను ఒకటి ధనిక ఒక పేదగా విభజించి మరి మధ్యలో ఉన్న గ్యాబ్ను ఏదో పేదలనే మిగిలిపోతున్నారు, ధనికులు ధనికులనే అవుతారు, ఈ తారతమ్యాన్ని తగ్గించి రొటేషన్ మార్పిడి అనేది కేసీఆర్కి ముఖ్య విజ్ఞప్తి అంటే దేశ ప్రజలకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే రొటేషన్ పద్ధతిలో ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా ఐదేళ్ళకు ఒక రిజర్వేషన్ తీసుకురావాలి. కేసీఆర్ గారు ఐదేళ్ళకు ఒక కులానికి రిజర్వేషన్ తీసుకురావాలి. ఎందుకంటే రాజ్యాల్లో అయినా రాజ్యాంగాలు రాశారు కానీ రాజరిక వ్యవస్థ నడుస్తూనే ఉన్నది. సార్, ఈరోజు దసరా సందర్భంగా వనరులు ఉన్నాయి మన దేశంలో, ఆ వనరులను సరైన విధానంగా ఉపయోగించుకొని ముఖ్యంగా విద్యా విధానంలో కానీ మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, మన దేశం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా విద్యా విధానం బాగా అభివృద్ధి చెందింపజేసి జాబ్లు తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఉన్న పరిస్థితులలో ప్రైవేట్గా కంపెనీ పెట్టుకోవడం కానీ ప్రైవేటు వ్యవస్థలలో జాబులు చేసుకున్నటువంటి విధానం బాగా డెవలప్ చేసి ఎక్కువ ఏదైతే ఈ ఆర్థిక వ్యవస్థను ఎక్కువ అభివృద్ధి. అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే దాని వెనకాల ఉన్న చరిత్ర ఏదైతే ఉందో, 2001లో మన గౌరవ కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు ఏదైతే పార్టీ స్థాపించిందో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అని, మరి ఆ రోజున మరి ఎంతో కష్టాలు పడి అవన్నీ దేశాలు కోల్చి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం 2014లో మనకు వచ్చింది. మళ్ళీ అప్పటి వరకు అనేక ఉద్యమాల ద్వారా అయితే ఉద్యమం చేసి మనందరికీ పునరావృతం చేసినటువంటి కేసీఆర్ గారు, మరి ఈరోజు వారి దృష్టిలో భారతదేశంలో భారతీయ రాష్ట్ర సమితి ఎందుకు పడ్డదు ఇక్కడంటే, మరి దేశంలో అనేక మంది రాష్ట్రాల్లో వెనుకబడిపోతామని, జనాలు వెనుకబడిపోతా ఉన్నారు. మనము మరి మన యొక్క భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ అవి కానీ మరి దానికి తీటుగా తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో దాన్ని మన ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు భారతీయ రాష్ట్ర సమితిగా మార్చి దాని యొక్క మన కార్యకర్తలందరం కూడా ముందుండాలి. ఈ పార్టీని రేపు రాబోయే రోజులలో పార్టీ